సార్ యాక్చువల్గా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో ఎంతో అనుభవం సాధించారు అని చెప్పని మీ మాటల్లో తెలిసిపోతుంది. సో వాళ్ళందరి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఏమి నేర్చుకోవడం అంటే ఏముంటుంది, సిన్సియారిటీ. సినిమాని మనం ప్రేమిస్తే సినిమా మనల్ని ప్రేమిస్తుంది. రైట్ సార్, అయితే ఇప్పుడు ఈవివి గారు మీతో ఎలా ఉండేవారు? ఈ ఇంటర్వ్యూలో తెలియలేము జనరల్, చాలా వరకు ఆయన సారీ డైరెక్టర్ గారికి మహానుభావుడు లేరనుకో, జనరల్ డైరెక్టర్ గారి ఫ్యామిలీకైనా ఆయన సొంత ఊరు అన్న సంగతి చాలామంది తెలియదు. ఆయన డైరెక్టర్ గారు తెలియదు ఆ విషయం, నాకు తెలుసు కానీ డైరెక్టర్ గారు తెలియదు. సార్ యాక్చువల్గా ఈవివి గారి దగ్గర మీరు 8 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది, ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే మీరు నమ్మరు, నేను ఉప్పులు పడినారంట గదర పనిచేస్తున్నప్పుడు, అంటే ఇది నమ్మొచ్చు నమ్మపోవచ్చు ఉన్న విషయం చెప్తున్నాను. నేను ఉప్పులు పడినారంట గదర పనిచేస్తున్నప్పుడు మైనా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది ప్రసాద్ ల్యాబ్లో. అప్పుడు ఎడిటర్ శంకర్ గారు, అప్పుడు మంచి స్వింగ్లో ఉన్న ఎడిటర్ అయినా శంకర్ గారు, కృష్ణవంశీ గారికి, రామగోపాల వర్మ గారికి, శంకర్ గారు అప్పుడు ఇంకా టీ షర్ట్స్ వేసేవాడిని అప్పుడు నేను. నన్ను అన్నారు అప్పుడు సడన్గా రామగోపాల వర్మ గారు బాంబేలో అప్పుడు అక్కడ మంచి బిజీ డైరెక్టర్ అయినా, ఏమి చౌదరి నువ్వు వర్మ గారి దగ్గరికి వెళ్ళిపోతావా, నేను పెడతాను, అంటే కొంచెం ఆయనకి నచ్చుతావు, అంటే ఈ టీషర్ట్స్ ఈ అంటే యంగ్ షాప్లో ఉన్నావు కదా అది వెళ్ళిపో డైరెక్ట్గా అవసరం అక్కడ అసిస్టెంట్ అయ్యి అని అన్నారు. అంటే నిజం ఇది, ఇప్పుడు సమయం వచ్చింది కూడా చెప్తున్నాను. ఇది నాకు అసలు ఇష్టలేదు, నా భయం వేసింది. అంటే భయం అంటే మీనింగ్ అప్పుడు పెద్ద హిందీ రాదు ఒకటి, దాంతోపాటు హిందీ కంటే కూడా నేను అక్కడ వెళ్ళిపోతే డైరెక్ట్గా నొదిలేస్తానేమో, ఈయన మిస్ అయిపోతాను ఇవి అన్న ఫీలింగ్తో ఉండేవాడిని. ఇది అమ్మతోడు చెప్తాను నిజం ఇది, అది చాలా ఇద్దరు ముగ్గురు తెలుసు ఈ విషయం. సార్ అయితే ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఈవీవీ గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ఫస్ట్ అటెంప్ట్, సారీ టు సే దట్, ఫ్లాప్. అండ్ మోర్ ఓవర్ సెకండ్ అటెంప్ట్ ఏదైతే ఉందో కోడిపుంజు కమర్షియల్ హిట్ టాక్ వచ్చింది. సో ఈ సినిమా తీయడానికి, ఈ సినిమాని చూస్ చేసుకోవడానికి ఎవరు, హూ ఇస్ ఇన్స్పిరేషన్ అని చెప్పండి మనం అనుకోవచ్చు. ఇన్స్పిరేషన్ అంటే నేను ఒకసారి టీవీ చూస్తుంటే ఈటీవీ 2లో కడప ఖమ్మం జిల్లాలో కావిడి గురించి నేను చూశాను ఈటీవీ అన్నదాత, నేరాల గోరాలు కాదు అన్నదాత అనే ప్రోగ్రాంలో చూశాను. అంటే ఒక ఆవిడ కష్టపడి భర్త చనిపోతే ఆడపిల్లలు దాంట్లో అక్కడ దానిలో ఎలా చదివించింది, వాళ్ళు ఏ పొజిషన్ తీసుకెళ్ళింది, ఆవిడ వ్యవసాయం చేయడం, ఆవిడ బండి డ్రైవ్ చేయడం, ఇవన్నీ చూసి నేను షాక్ అయ్యా. అరే ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది అనిపించింది నాకు. అలాగా ఒకంటే క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తో కథ సెట్ చేసాను, కథ ఫామ్ అయింది అది. నిజంగా కోడిపుంజు సినిమాకి రోజా గారిని అప్రోచ్ అయ్యారా, లేకపోతే ఇంకెవరినైనా సరే అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేసిన తర్వాత రోజా గారికి ఛాన్స్ వచ్చిందా? అలా ఇంకో ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, అవ్వలేదు. కానీ ఆ టైంలో ఆ క్యారెక్టర్కి ఫస్ట్ నేను దివివాణి గారు అనుకున్నాను, నేను అనుకోవడం అనుకున్నాను అంతే. ఈ సినిమా కోసం మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమా కోసం విజయశాంతి గారిని ముందు అప్రోచ్ అయ్యారని చెప్పని తెలుస్తుంది, అది నిజమేనా కాదా? ఈ అది మరి అంటే నా వరకు అయితే తెలీదు, నేనైతే విజయశాంతి గారిని అప్రోచ్ అవ్వడం లేదు, కానీ ప్రొడ్యూసర్ గారు ఏమైనా అనుకున్నారేమో నాకు తెలియదు, అది మరి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. బట్ నేను మాత్రం ఫస్ట్ దివ్యవాణి గారు అనుకున్నాను, తర్వాత మళ్ళీ ఏదో అనుకోకుండా, ఇప్పుడు ఒకళ్ళు అనుకుంటే ఒకళ్ళు జరుగుతాయి, ఏదో జరుగుతాయి అక్కడ, టైం కుదరకు, డేట్స్ అడ్జస్ట్మెంట్ లేకు, ఇంకా రకరకాల రెమ్యునేషన్ ప్రాబ్లము, ఆవిడ కమిట్మెంట్స్ ఉండవు, ఏదో ఉంటాయి కదా, అలాగా జరిగింది. ఇప్పుడు గోపిచంద్ అనుకుని ఆఖరికి తని రిషికి ఎలా వెళ్ళాం, అలాగా అలా జరుగుతుంటాయి సినిమా. యాక్చువల్గా ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో హీరో తనీష్ తీసుకోవడంలో కూడా ఇలాంటిది ఏదో జరిగింది అని చెప్పని ఒక టాక్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? డైరెక్ట్గా తనీష్ని అనుకున్నారు? అవును, తనీష్ డైరెక్ట్గా అప్రోచ్ తనీష్ని అప్రోచ్ అయ్యారు. సార్ యాక్చువల్గా ఈ సినిమా జరుగుతున్నప్పుడు రోజా గారికి మీకు గొడవ అయిందంట, నిజమేనా? రోమదిల్లు అంటారు అని కామన్, అవి అన్ని పడి కూడా మన పిచ్చోళ్ళు అయిపోతాం, కానీ అసలు రోమ అది ఏమీ లేదు. ఆవిడ స్టిల్ ఈ రోజు కూడా నేను రోజా గారు టచ్లో ఉంటాను. ప్రొడ్యూసర్ గారితో గొడవ అయ్యింది, ఆ గొడవ కారణాల వల్ల ఈ సినిమా కొంచెం ఇన్ టైంలో రిలీజ్ అవ్వలేదు అని చెప్పని ఒక టాక్. ఇది లేదు, అంత ఏదో రోమర్లు అలా పుట్టిస్తారండి, కామన్ కదా, ఏముంది రోమర్కి ఛార్జెస్ ఉండవు కదా, అందు పుట్టిస్తే దానికి కారణం కూడా లేకపోలేదు. అంటే నిప్పు లేదో పొగరాదు అని చెప్పని, పొగ నిప్పు లేకుండా కూడా పొగలు వస్తుంటాయి సినిమా ఇండస్ట్రీలో, పాలిటిక్స్లో నిప్పులు లేకుండా కూడా పొగలు వస్తుంటాయి. ఇంకొక పాయింట్ నేను మిమ్మల్ని ఇంకోటి అడగదలుచుకున్నాను, మీరు ఒక సినిమాని ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేదాకా వెళ్ళి అసలు ప్రాజెక్ట్ అంతటితో మళ్ళీ ఆగిపోయి, అది నేను కోడిపుంజు తర్వాత బాలకృష్ణ గారితో నిజమే, అది బాలయ్య బాబుతో చేయాలి అంటే అన్నీ అనుకోకుండా జరిగినాయి అవి. తర్వాత
బాలకృష్ణ గారు ఫ్రెండ్ ఉన్న ఠాగూర్ గారు అని. ఠాగూర్ గారు నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. చాలా నాకు చాలా ఆయన అంటే చాలా గౌరవం నాకు. ఆయన ద్వారా మేము బాలయ్య బాబు గారిని కలవడం, బాలకృష్ణ గారు ఓకే అనడం అన్నీ జరిగినాయి. రుద్రపట రమణారావు గారు అని ప్రొడ్యూసరు నెల్లూరు, ఆయన అంత ముందు కూడా చేశారు మిర్చిలాంటి కొరడు రెండు మూడు సినిమాలు చేశారు. తర్వాత ఏంటంటే బట్ అది అంతా అయిపోయింది, ఆఫీస్ తీసాం, కథ అయిపోయింది, నెక్స్ట్ అడ్వాన్సులు తీసుకున్నాం, అంతే జరిగింది. జరిగిన తర్వాత సడన్గా బాలకృష్ణ గారు ఆ కథ దగ్గర ఏదో మళ్ళీ కొంచెం ఇది కాదు వేరే కథ అయితే బాగుంటుంది అంటే, అంతకుముందు లెజెండ్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆయన, ఆ ప్రాజెక్ట్ బోయపాటి గారిది, ఆ ప్రాజెక్ట్ జరుగుతుంది, కొంచెం సిమిలర్గా అనిపిస్తుంది లెజెండ్కి. సెకండ్ హాఫ్ ఆ ఎమోషను యాక్షన్ అంతా కూడా సిమిలర్గా అనిపిస్తున్నాయి నాకు అని ఆయన ఫీల్ అవ్వడం, ఇంకా అలాగా ప్రాజెక్ట్ అనుకోకుండా కొంచెం. సార్, అయితే ఈ సినిమా రిజెక్ట్ అవ్వడం వల్ల మీకు నష్టం జరిగింది అని చెప్పని మనం అనుకోవచ్చు అంటారా? డ్యామేజ్ అవ్వడం అంటే కొద్ది రోజులు బాధ అనిపిస్తుంది కదా. బాలకృష్ణ గారే నాకు బేసిక్ చాలా ఇష్టం ఆ హీరో అంటే. సార్, అసలు ఈ సినిమా కోసం మీరు పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసుకునే ఉండి ఉంటారు కదా, కానీ అలాంటిది అంత దూరం సినిమా స్టార్ట్ అయ్యేదాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది కదా, సో తప్పు మీ దగ్గర ఉంది అని చెప్పని నేను అంటాను, మీరేమంటారు? ఏమీ లేదు, సంథింగ్ ఏమీ లేదు, అదే నేను కథ దగ్గరే మళ్ళీ చిన్న డౌట్స్ అంతేగాని. ఈ సినిమా రిజెక్ట్ అవ్వడానికి ఒకంత కారణం కూడా మీరే, ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ కోపం, ఈగో, అరగన్స్ వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది అని చెప్పని అనేది మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, మీరేమంటారు? మీరు అనుకోవచ్చు, నేను అనుకోవాలి కదా, నేను అనుకోవాలి కదా. ఓకే, నేనే అంటే అంటే లేదు ఈగో లేదు కానీ అగ్రెసివ్గా ఉంటాను నేను.